మెదక్ బీఆర్ఎస్ లో కొత్త రచ్చ మొదలైంది. తనకు టికెట్ రాకపోవడంపై ఒంటేరు ప్రతాప్ రెడ్డి మనస్తాపం చెందారు. తనకు టికెట్ రాకుండా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని చెప్పారని ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. పార్టీలో యాదవ్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి కోవర్ట్లని ఒంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారని ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. యాదవ్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉంటే తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసిండు. టీఆర్ఎస్ పార్టీలో ఉంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిండు, టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిండు. అలాంటి వ్యక్తిని అధిష్టానం సస్పెండ్ చేయాలి. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు వితిన్ ద పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి యాదవ్ రెడ్డి గారిని, ఎలక్షన్ రెడ్డి గారిని అధిష్టానం వెంటనే సస్పెండ్ చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నేను పార్టీ నుంచి ఒక క్యాండిడేట్గా ఉపసంహరించుకున్నటువంటి కారణం దానికి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎలక్షన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు వితిన్ ద పార్టీలో ఉండి ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇస్తే పార్టీ మారుతామని ప్రచారం చేసింది. కానీ యాదవ్ రెడ్డి గారికి నేను టికెట్ ఇస్తే 16 రోజులు ఇల్లు వదిలిపెట్టి, ఊరు వదిలిపెట్టి క్యాంపులో పనిచేసి యాదవ్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన ఎలక్షన్ రెడ్డి చరిత్ర చదివామే, దొంగనోట్ల చరిత్ర ఎలక్షన్ రెడ్డిది. ఆయన డీసీపీ చైర్మన్ ఉన్నప్పుడు, ఆయన ట్రాన్స్ఫార్మర్ల మీద కమిషన్లు తీసుకున్నాడు, ట్రాక్టర్ల మీద కమిషన్లు తీసుకున్నాడు. దొంగనోట్ల చరిత్ర ఆయన టీఎస్ ఆయన ఏపీ ఐడిసిలో ఉన్నప్పుడు, ఏపీ ఎస్ఎఫ్సిలో ఉన్నప్పుడు అక్కడ కూడా అక్రమాలకు పాల్పడ్డాడు. ఆయన చరిత్రనే దొంగ చరిత్ర. ఎలక్షన్ రెడ్డి అంటే దొంగనోట్ల చరిత్ర. మెదక్ బీఆర్ఎస్లో కొత్త రచ్చ మొదలైంది. తనకు టికెట్ రాకపోవడంపై ఒంటేరు ప్రతాప్ రెడ్డి మనస్తాపం చెందారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మెదక్ నుంచి మా రిపోర్టర్ దుర్గారెడ్డి ఫోన్లైన్ అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, ఏం జరుగుతోంది అక్కడ? నాగరాజు, బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టిందని చెప్పవచ్చు. అత్యంత సన్నిహితంగా కేసీఆర్ కు ఉన్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఎప్పటి చైర్మన్ కూడా పార్టీలో కోవట్లు ఉన్నారు. ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి ఆ రోజు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీకి వెన్నుపోటు పొడిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అదే విధంగా వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీలో ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచారు. తన ఎంపీ టికెట్ రావడానికి వస్తున్న తరుణములు అడ్డుకోవడము, ఆ తర్వాత ఓడిపోతాం ఓడగొడతామని చెప్పి, లేదంటే పార్టీ మారుతామని చెప్పి అతనిపై లేనిపోని విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు తీరవేశారని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ నేను నిజంగానే పార్టీ మారనుకుంటే 5 సంవత్సరాల నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్న ఎమ్మెల్యే టికెట్ అడిగాను, ఎమ్మెల్సీ టికెట్ అడిగాను, ఓపిక పట్టమన్నాడు. లాస్ట్ తీరా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నీకు ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్తారు. ఎంపీ టికెట్ ఇస్తున్న తరుణంలో కూడా అంత సిద్ధం చేసుకో ఎన్నికలని చెప్పి ఎంపీ టికెట్ డిక్లేర్ చేసే సమయంలో కూడా ఎలక్షన్ రెడ్డి, అదే ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అడ్డుకోవడం వల్లే తనకు టికెట్ రాలేదని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. అదేవిధంగా తన పై ఏ విధంగా అయితే అసంతృప్తిగా ఆ నేతలు చేసిన విషయాన్ని ఏదో కొంత అతను మీడియా ముందు తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. కేసీఆర్ నిన్నటి నుంచి ఒంటేరు వెళ్లిపోతున్నాడు, కాంగ్రెస్ కానీ బుజ్జగింపులు ప్రయత్నాలు చేసినా కానీ అతను నిజంగానే చూస్తే ఇంత మనోవేదనకు గురయ్యాడో ఈ రోజు మీడియా ముందుకు చెప్పడం వల్ల తెలిసిపోతుంది. అదేవిధంగా నిన్న వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా ఎంపీ టికెట్ డిక్లేర్ చేసినప్పుడు, మెదక్ ఎంపీ వెంకటరామి డిక్లేర్ చేసినప్పుడు అతను గెలిపించక రావాలని చెప్పి మిగతా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. దీంతో పాటు అక్కడ కొంత శబ్దతగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా అందరూ విని కేసీఆర్ చెప్పిన మాటలు విని వెళ్ళారు తప్ప ఎక్కడ మీడియా ముందుకు రాలేదు. మరి 2 రోజుల్లో వాళ్ళు మీడియా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాత్రం ఈ రోజు గజ్వేల్ ప్రెస్ మీట్ పెట్టి గజ్వేల్లో తన ఉన్న జరిగిన పరిణామాలను మీడియా దృష్టి తీసుకోవడం జరిగింది. తాను మాత్రం కేసీఆర్ వెంటే ఉంటాయని చెప్పినా కానీ తన మాటను బట్టి చూసి లేకుండా అతను జరుగుతున్న పరిణామాలను చూస్తే మాత్రం నాగరాజు పార్టీ మారే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయని చెప్పు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఉద్యమాల కిల్లా మెదక్ జిల్లాలో కేసీఆర్ చెప్పిన మాట వేదంగా నడిచింది. కానీ ఈ రోజు అతను చెప్పే మాటలు రాజకీయ నాయకులు, పొలిటికల్ గా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అంతా కూడా అసంతృప్తితో బయటపడుతున్న విషయాలు అయితే మనం చూస్తున్నాము నాగరాజు. రైట్ దుర్గారెడ్డి, ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలో ఎంత డ్యామేజ్ చేసే అవకాశం ఉంది, ఇది ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? అయితే ఇప్పుడు నాగరాజు వాస్తవం చూసినట్లయితే ఒంటేరు ప్రతాప్ రెడ్డి 5 సంవత్సరాల కింద కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా గజ్వేల్ డెవలప్మెంట్ లో
కీలకంగా ఆయన వ్యవహరించడం జరిగింది. కేసీఆర్ చెప్తే అది సూచన తప్పకుండా చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు రానున్న పార్లమెంట్ లోకసభ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంతో పాటు దాదాపు ఎంత లేదన్నా కానీ ఆ ప్రతాప్ రెడ్డి ప్రభావం అక్కడ ఆ సామాజిక వర్గంలో తను చేసిన డెవలప్మెంట్ మాత్రం అక్కడ అతనికి ఉన్న కార్యకర్తల అనుచరులతో ఈ రోజు కానీ రేపు కానీ ఒక సమావేశం పెట్టుకుని పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బలని షాక్ తగిలిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 7-6 కాన్స్టిట్యూన్సీలో టీఆర్ఎస్ గెలిచినా కానీ ప్రతాప్ రెడ్డి లాంటి ఎంఐఎంలు, అదేవిధంగా ప్రతాప్ రెడ్డితో పాటు నర్సారెడ్డి అంటే నర్సాపూర్ ఎమ్మెల్యే మదిరెడ్డికి కూడా ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పారు. అతనికి కూడా ఇవ్వలేకపోయారు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఈ రోజు రేపు అతనికి కూడా వచ్చి తనకు జరిగిన పరిణామాలు తనకు టికెట్ ఇస్తామని ఎందుకు ఇవ్వలేకపోయారని చెప్పి కూడా అతను కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే వెంకటరామరెడ్డికి ఎంపీగా టికెట్ ఇచ్చినా కానీ అతనికి సహకరించే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయని చెప్పవచ్చు. నిజంగానే వెంకటరామరెడ్డి జిల్లాలో చేసిన అభివృద్ధితో పాటు రైతులను బెదిరించిన విషయాలు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వెలుగులోకి వస్తున్నాయి. అటు బీజేపీ టు కాంగ్రెస్ కూడా వాటిపై ఆ ఎంపీ వెంకటరామరెడ్డి పై టికెట్ ఇచ్చినంత మాత్రమే గెలుపు పని అసాధ్యం అని చెప్తున్నాయి. నిజంగా ఫోకస్ కూడా పెంచినాయని చెప్పవచ్చు నాగరాజు. ఏదేమైనా సరే గజ్వెల్లిలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి లాంటి నేత కేసీఆర్ కు వెన్నంటున్న నేత బయటపడుతున్నాడు అంటే అసంతృప్తి జాలలు ఎంతమంది ఈ రకంగా ఎన్నో అవరోధాలు అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళంతా కూడా బయటకు వస్తారని చెప్పి ప్రతాప్ రెడ్డి చెప్పే మాటల్లో మనకు కొంత ఆ స్పష్టత కనిపిస్తుంది నాగరాజు. థ్యాంక్ యూ దుగ్గారెడ్డి.